కష్టాలతో విసిగిపోయిన ఓ భక్తుడు శ్రీకృష్ణుని ముందు నిలబడి ఈ విధంగా అడిగాడంట, ఎప్పుడు నిన్ను నిరంతరం తలుచుకునే నాకెందుకు కన్నయ్యా ఈ బాధలు అని. అయితే సమాధానంగా విగ్రహం నుంచి ఈ విధంగా మనబడిందంట, నా పుట్టుక ఒక కారాగారంలో జరిగింది. పుట్టగానే జన్మనిచ్చిన తల్లికి దూరం అయ్యాను, పెద్దయ్యాక రాక్షసుల చేత ఎదురయ్యే సమస్యలను దాటాను. అన్ని తెలిసి వచ్చాక ఉన్న ఊరిని వదిలి వేరొక ప్రదేశానికి తరలి వెళ్లిపోయాను. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయిని తల రాతకు తల వంచి తలదించుకుని విడిచిపెట్టేశాను. ధర్మం వైపు నిలబడి ఎన్నో మరణాలకు కారణమయ్యాను. ఆ కారణం వలన మొత్తం కుటుంబాన్నే సముద్ర గర్భంలోకి నెట్టేందుకు శాపగ్రస్తుడిని అయ్యాను. గతంలో చేసిన కర్మల ఫలితంగా కాలి బ్రొటనవేలికి బాణం తగిలి చివరికి అవతార పరిసమాప్తిని చేశాను. నారాయణుడినయ్యుండి నరుడు రూపంలో వచ్చిన నేనే కర్మను దాటి ఏం చేయలేకపోయాను. నాది నేను అనే అహంతో బ్రతికే మనుషులు మీరు, దాని ముందు మీరెంత. కాబట్టి నన్ను కొలిచే నువ్వు ధర్మం వైపు అడుగులు వేయు. కష్టాలకు కుంగిపోకుండా, సుఖాలకు పొంగిపోకుండా, సుఖ దుఃఖాలను జయించి స్థితప్రజ్ఞుడిగా మారు. నువ్వు అనుకున్న దానికంటే నీ జీవితం